वेलकम बैक टू माय चैनल आंध्र अम्माई तो ऑजी अबाई सो ई रोज मन टॉपिक प्रेग्नेंसी त्वरगा एला रावाली अनि चेप्पि सो दानी कोसम मनम एमेम चेयाली अनि दानी गुरिंची चेयबोतुन्नानु सो कोन्नि पॉइंट्स रासुकोन्नानु सो एम अनुकोवद्दु एदी मिस काकूडदनि चेप्पि अप्पुडप्पुडु चूसुकोनि चेप्तानु बेसिकली त्वरगा प्रेग्नेंट कावाली अंटे हेल्दी लाइफ स्टाइल उंडाली सो फ्रूट्स वेजिटेबल्स एक्कुव तीसुकुंटे मंचिदी अंड ओकवेळ बॉडी हीट एक्कुव उंटे अंटे समर्स लो अलांटी टाइम लो एंटंटे कोकोनट वाटर इलांटी बॉडी कूल चेसेदी अंटे वाटर वाटरमेलन इलांटी ऐटम्स तीसुकुंटे मंचिदी अंड मल्टीग्रेन्स अंटे मल्टीग्रेन्स ब्रेड अंता दोरुकुतुंदी वीट ब्रेड सो इलांटी तीसुकुंटे चाला मंचिदी सो अदी कूडा त्वरगा कंसीव अवडानिकी चाला हेल्प अवुतुंदी मल्टीग्रेन्स अंटे डिफरेंट डिफरेंट ग्रेन्स अन्नी यूज चेसी सनफ्लावर सीड्स वॉलनट्स इलांटिवन्नी तीसुकुंटे मंचिदी बादाम सो इवन्नी तीसुकोंडी इंका एव्री डे ओक हाफ एन अवर वॉक अयिना उंटे मंचिदी अंड ఒకవేళ మీరు వాకింగ్ చేస్తూ ఉంటే పర్వాలేదు వాకింగ్ చేయకపోతే స్టార్ట్ చేయండి అట్లీస్ట్ ఒక హాఫ్ an hour వాక్ అయినా చేస్తే బాగుంటుంది సో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఈవినింగ్ వాక్ కేల్నట్టుగా మీకి ఏంటి మీ ఇద్దరు టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ అయిపోతుంది కాబట్టి సో ఎవ్రీడే ఒక హాఫ్ an hour వాక్ అయినా చేయండి ఇద్దరు అండ్ బాగా నిద్రపోవాలి మనం నిద్ర ఎంత పోతే బాడీకి అంత మంచిది సో అందువల్ల కన్సీవ్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి లెమన్ హనీ ఇంకా వార్మ్ వాటర్ తీసుకుంటే హెల్త్ కి హెల్త్ పరంగా చూస్తే కూడా అది బాగా హెల్ప్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం లెమన్ వచ్చేసి సిట్రిక్ ఫ్రూట్ కాబట్టి అది కూడా కన్సీవ్ అవడానికి చాలా మంచిది సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో వార్మ్ వాటర్ లో హనీ ఇంకా లెమన్ మిక్స్ చేసుకొని తీసుకోండి అండ్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉన్నారైతే ప్లాన్ చేయటం స్టార్ట్ చేయకముందు ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవటం బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం బెటర్ అంటున్నానంటే మనం కొన్ని మంత్స్ ట్రై చేసి సక్సెస్ కాకుండా ఉంటే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కంటే ముందే మీరు ఒకసారి చూపించుకొనేసి ఒకవేళ మీకు బాడీలో విటమిన్ డి ఇవన్నీ తక్కువ ఉన్నట్లయితే మీరు అవన్నీ తీసుకోవచ్చు సప్లిమెంట్స్ తీసుకుంటే కన్సెప్షన్ కి హెల్ప్ అవుతుంది అండ్ నేను కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అంతా మెసేజ్ చేసినప్పుడు టిప్స్ అడిగినప్పుడు నేను చెప్పాను మీరు ఇలాగ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారంటే మాకు తెలియదు ఏంటి అది అని చెప్పి అడుగునేరు సో నాకు కూడా తెలుసుండలేదు ఇంతకు ముందు ఫోలిక్ యాసిడ్ గురించి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వచ్చేసి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇస్తారు బేబీకి హెల్త్ పరంగా మంచిది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ డిఫెక్ట్ ఎలాంటి డిఫెక్ట్స్ అంతా లేకుండా బేబీకి హెల్త్ పరంగా మంచిగా ఉండడానికి ప్రెగ్నెన్సీ టైం నింకనే ఫోలిక్ యాసిడ్ తీసుకోమంటారు కానీ జనరల్ గా మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయక ముందే తీసుకోమని చెప్తారు డాక్టర్స్ సో మేము ఇలా ప్లాన్ చేస్తున్నామని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామని చెప్పంగానే డాక్టర్స్ జనరల్గా రాసి ఇచ్చేది ఫస్ట్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ సో మీకు దాని గురించి తెలియకుండా ఉంటే మీరు మీ డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు నేను ఫోలిక్ యాసిడ్ ఏ టాబ్లెట్ తీసుకుంటున్నానో ఇక్కడ సైడ్లో మెన్షన్ చేస్తాను లేదా ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఏది తీసుకుంటున్నాను సో అది వచ్చేసి ఎవ్రీ డే తీసుకోవాలి ఒక టాబ్లెట్ నేను అది తీసుకుంటున్నాను డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు అండ్ అట్లీస్ట్ 400 ఎంసీజీ టాబ్లెట్ అయినా తీసుకోవాలి ఒక రోజుకి అండ్ తర్వాత విటమిన్ డి కోసము ఒకవేళ విటమిన్ డి తక్కువ ఉంటే వీక్లీ వన్స్ విటమిన్ డి ఇస్తారు అది కాకుండా ఎర్లీ మార్నింగ్ మీరు మెడిటేషన్ చేసినట్లు అవుతుంది మీకు స్ట్రెస్ ఏదైనా ఉంటే కూడా అది కూడా లైక్ యునో తగ్గించుకోవచ్చు సో సన్లైట్లో ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో కొంతసేపు కూర్చుంటే మీకు విటమిన్ డి కూడా వస్తుంది విటమిన్ డి ఫోలిక్ యాసిడ్ ఇదంతా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో త్వరగా కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంటే
సో అది ట్రై చేయండి. ఒకవేళ మాకు టాబ్లెట్స్ తీసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే ఫాలిక్ యాసిడ్ న్యాచురల్ ఫుడ్లోనే ఉండే ఐటమ్స్ ఉన్నాయి, సో అవి తీసుకోవచ్చు. జనరలీ స్పినాచ్, తర్వాత నేను చెప్పినట్టుగా లెమన్, ఆరెంజ్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత నేనేం చేశానంటే ఒక చాట్ లాగా చేసి పెట్టుకోను నేను. సో ప్రతి వెజిటేబుల్ లైక్ ఏం చెప్పేది, ప్రతి న్యూట్రిషియన్స్ చేరాలి అండ్ కన్సెప్షన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఒక సపరేట్ చాట్ చేసి పెట్టుకోను నేను. ఆ చాట్ నేను వేస్తాను ఈ వీడియోలో. సో దాన్ని చూసి నేను అలాగే ఫాలో అయ్యేదాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డికి మష్రూమ్ తినేదాన్ని, ఫాలిక్ యాసిడ్కి బనానాస్ తినేదాన్ని, తర్వాత ఒమేగా త్రీకి వచ్చేసి సాల్మన్ ఫిష్ అది తీసుకునేదాన్ని. జనరల్గా ఈ ఫిష్లు కూడా హై మర్క్యూరీ ఉండే తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చెప్తారు, ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మర్క్యూరీ లెవెల్ కొన్ని, అంటే పెద్ద పెద్ద ఫిష్లో మర్క్యూరీ లెవెల్ అనేది ఉంటుంది, అది చాలా ఎక్కువ ఉంటే అది మంచిది కాదు, బేబీకి చాలా ప్రాబ్లం అవుతుంది బేబీ హెల్త్ పరంగా. సో అందుకోసం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మర్క్యూరీ హై ఉండే ఫిషెస్ తీసుకోవద్దు అంటారు. సో మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు కూడా నా సజెషన్ వచ్చేసి హై మర్క్యూరీ ఉండే ఫిషెస్ తీసుకోవద్దు. అండ్ సపోజ్ మీరు ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నారు, చికెన్ అలాంటివి తీసుకున్నారంటే, అండ్ నేను ఇందాక చెప్పినట్లుగా బాడీ హీట్ తక్కువ చేయడానికి కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే బాడీ హీట్ కూడా తగ్గుద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏది తినకూడదు అంటే, నో బర్గర్స్ తినకూడదు, పిజ్జాస్, ఈ జంక్ ఫుడ్ అంతా తినకుండా ఉంటే మంచిది. అండ్ స్వీట్స్ కూడా తినొద్దని చెప్తారు, అది కూడా ఒక విధంగా ఏంటి మన ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ చేస్తుంది అని. సో అయినంత వరకు స్వీట్స్ కూడా తక్కువ చేయండి తీసుకోవటము. నెక్స్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే. సో జనరలీ ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవాలంటే ఎలా అంటే, మనకి పీరియడ్స్ వస్తుంది కదా, సో ఆ డేని వచ్చేసి డే వన్ లెక్కలో తీసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు 12th పీరియడ్స్ వచ్చిందంటే 12th వచ్చేసి మనకి డే వన్ అవుతుంది, 13th వచ్చేసి డే 2, 14th వచ్చేసి డే 3. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఏ రోజు పీరియడ్స్ వస్తుందో ఆ రోజు వచ్చేసి మనం డే 1 లెక్క తీసుకొని సో అలా కౌంట్ చేసుకోవాలి. జనరల్గా 28 రోజులు పీరియడ్స్ ఉంటే, అంటే 28 డేస్ సైకిల్ ఉన్నట్లయితే, మనకి ఓవ్యులేషన్ అనేది 14th డే జరుగుద్ది. ఓవ్యులేషన్ అంటే ఇప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, మన ఏంటి ఓవరీస్ని ఇంకా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అది వచ్చేసి జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్లో, అంటే మన దీంట్లో బతుకుండేది 24 అవర్స్. సో ఈ 24 అవర్స్లోనే వెళ్ళి స్పర్మ్ మీట్ అవ్వాలి. సో అందుకోసం ఏంటంటే, మీరు కరెక్ట్గా ట్రాక్ చేసుకున్నట్లయితే మీ పీరియడ్స్, ప్రతి ఒక్కరికి అదే మంత్ వస్తే పర్వాలేదు, ఒకవేళ సేమ్ డేట్కి రాదు, ఒక్కొక్కరికి 25 రోజులే పీరియడ్స్ వచ్చిస్తుంది, ఒక్కొక్కరికి 28 రోజుల వరకు, అంటే సైకిల్ లెంత్ నేను చెప్తున్నది 100 రోజులు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా డాక్టర్స్ ఏం చెప్తారంటే, 9th డే అంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా డే 1 లెక్కేసుకుంటే, డే 9 ఇంకా మీరు డే 16th తంక ట్రై చేయమంటారు. అండ్ నన్ను అడిగితే ఎవ్రీడే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉండాలా అంటే అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్ ఉంటే చాలు. ఎవ్రీడే బదులు ఆల్టర్నేట్ డేసే సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ కూడా. ఒకవేళ లేదు నాకు నా సైకిల్ ఎప్పుడు నాకు ఎగ్ రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఎలా కన్సీవ్ అవ్వాలి అని చెప్పి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ ఓవ్యులేషన్ కిట్స్ అని అమెజాన్లో దొరుకుతుంది, వాటిల్లో చెక్ చేసుకొని కూడా. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కిట్ ఎలాగొస్తుంది, సో 2 లైన్స్ వస్తే మనము ఏంటి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కదా, 2 రెడ్ లైన్స్. సో ఈ ఓవ్యులేషన్ కిట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనము ఎప్పుడు ఫర్టైల్ విండో అని ఉంటుంది, ఆ టైంలో మనము ట్రై చేయడానికి అది 2 గీతలు వస్తుంది. కాకపోతే అది కొంచెం కష్టం ట్రాక్ చేయటం, ఎందుకంటే లైట్ కలర్ని ఇంకా డార్క్ అయ్యి మళ్ళీ లైట్ అవుతుంది. సో మనకి మనం కనుక్కునేసరికి కష్టం అవుతుంది కాబట్టి నేను ఏ రోజు నేను అది ఫాలో చేయలేదు. నేను బేసికలీ ఏం చేశానంటే ఫాలిక్యులర్ స్కాన్ అనేది ఉంటుంది డాక్టర్స్ దగ్గర,
తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫాలిక్యులర్ స్కాన్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారో లేదా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి మేము ఇలాగ ఫాలిక్యులర్ స్టడీ లేదా ఫాలిక్యులర్ స్కాన్ చేపించుకోవాలంటే వాళ్ళు చేస్తారు. సో ఎలా అంటే ఈరోజు 9th డేని జనరలీ వాళ్ళు కూడా 9th డే అలా రమ్మంటారు. సో 9th డే చేపించుకుంటే వాళ్ళు చెక్ చేస్తారు ఎగ్ రిలీజ్ అయిందా, ఎంత సైజ్ పెరిగింది ఎగ్ అని చెప్పి. సో ఒక పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడే అది రిలీజ్ అయ్యేది. సో డే 9, డే 11, డే 13th ఇట్లా రమ్మంటారు. సో ఇలా రమ్మని చెప్పినప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అక్కడున్న స్కానింగ్ డాక్టరే చెప్తారు, సో ఈరోజు హస్బెండ్తో రిలేషన్ ఉండండి మీరు మీ హస్బెండ్ అని చెప్పి. సో అలాగా ఫాలో అవ్వచ్చు. సో దీని గురించి తెలియని వాళ్ళు ఫాలిక్యులర్ స్కాన్ చేపించుకోవచ్చు. ఇంకొక పాయింట్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఎస్పెషలీ నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను, కొంతసేపు అలాగే మీరు ఉండండి, లేకినో రెస్ట్ తీసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంటే బెటరు, ఏ పని చేయడానికి వెళ్ళకుండా ఉంటే. తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అంటే మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంత తక్కువ అవుతుంది. అంటే ఈ మంత్ ట్రై చేస్తున్నాను, ఈ మంత్ ప్రెగ్నెంట్ అవుతానో లేదో, ఏం చేయాలి అని టెన్షన్ పడొద్దు. స్లోగా అవుతుంది అంటే మీరు నమ్మకం పెట్టుకోండి, అలాగని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో స్ట్రెస్ తీసుకోకుండా సరే అయినప్పుడు అవుతుంది అన్నట్టుగా ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సింపుల్ వే, మనం ఇంట్లో మనము ఏంటి ఫర్టైల్ విండో ఉందా లేదా, అంటే ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెంట్ అవుతామా లేదో తెలుసుకోవడానికి జనరల్గా లేడీస్కి డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అంటే ఈ ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో ఎగ్ వైట్ లాగా డిశ్చార్జ్ అవుతుంది. సో అది మనకి ఉన్నప్పుడు మనం ఫర్టైల్ విండో ఉన్నట్లుగా, సో అది కూడా మనం చెక్ చేసుకొని ట్రై చేయొచ్చు. అండ్ చాలా యాప్స్ కూడా ఉంటుంది మన మొబైల్లోనే మనం ట్రాక్ చేసుకోవచ్చు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి. సో లాస్ట్ పీరియడ్స్ ఎప్పుడు జరిగింది అన్న డీటెయిల్స్ అడుగుతుంది అండ్ ఎన్ని డేస్ సైకిల్ అదే ప్రిడిక్ట్ చేసి మనకి ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది అని కూడా చెప్తుంది. ఒకవేళ మనకి క్యాలిక్యులేట్ చేసుకోవటం కష్టమైతే అలాంటి యాప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను క్యాలెండర్ అని చెప్పి ఒక యాప్ ఉంది, అది యూస్ చేస్తూ ఉన్నాను. ఈ ఫర్టైల్ విండో వచ్చేసి ఎలా అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా డే పీరియడ్స్ ఫస్ట్ డే వచ్చేసి డే 1, డే 2 అలా కౌంట్ చేసుకొని వెళ్ళాలని చెప్పి. సో మీకు లాస్ట్ పీరియడ్స్ ఇప్పుడు ఈ ఇన్ని రోజుల తర్వాత నాకు పీరియడ్స్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు రివర్స్లో లెక్కేసుకొని వెళ్ళండి. 14 డేస్కి రివర్స్లో లెక్క వేసుకొని వెళ్ళినప్పుడు జనరల్లీ 9 to 14 డేస్ అంటే 5 రోజులు ఉంటుంది ఫర్టైల్ విండోస్. ఎగ్ బతుకుండేది మాత్రం 24 గంటల సేపు మాత్రమే ట్యూబ్లో, కానీ 5 డేస్ ట్రై చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. సో 5 ఫర్టైల్ డేస్ ఉంటుంది. సో దానికోసమే మనం మిస్ అవ్వకుండా ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయమని చెప్తున్నాను. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే, నేను ఇది ఆడవాళ్ళకి చెప్తున్నాను మెయిన్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది క్విట్ చేయండి. అండ్ ఒకవేళ డ్రింక్స్ తీసుకునేట్లుంటే ఈ ట్రై చేసే పీరియడ్లో డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. ఒక్కొక్కరు అనుకోవచ్చు ఎందుకు ఏంటి మనం లేడీస్ ఏమైనా తాగుతామా లేదా లేడీస్ ఏమి స్మోక్ చేస్తామా ఇలా ఎందుకు చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా తీసుకునేట్లుంటే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, తీసుకోకూడదు, అది హెల్త్కి మంచిది కాదు అని చెప్పి అంతే. సో ఎన్ని రోజులకు నేను ప్రెగ్నెంట్ అవుతానని ఈ డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, జనరలీ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎవ్రీ మంత్ ట్రై చేయండి. కానీ జనరల్గా వచ్చేసి 1st 3 మంత్స్లో ప్రెగ్నెంట్ అవుతారు చాలామంది వరకు. ఆ తర్వాత ఏంటి 1 ఇయర్ వరకు టైం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు 1 ఇయర్ లోపల కన్సీవ్ అవుతారు. ఒకవేళ 1 ఇయర్ లోపల కన్సీవ్ కాకపోతే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో అది వచ్చేసి 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి. ఒకవేళ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి మీరు ట్రై చేస్తున్నారంటే 6 మంత్స్ ట్రై చేయండి, కాకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి కాఫీ తాగేట్లుంటే, కాఫీ ఇస్ నాట్ గుడ్, సో కాఫీని వదిలేస్తే బాగుంటుంది, ఎంత తక్కువ తాగితే అంత మంచిది కాఫీ. సో అందుకోసం అది కట్ డౌన్ చేయండి. మెయిన్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్లుగా ఫాలిక్ యాసిడ్,
అండ్ మల్టీవిటమిన్స్ లేదా విటమిన్స్ తీసుకోవాలి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ది, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. పర్ డే 4 లీటర్స్ వాటర్ అయినా తీసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.